ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు తుఫాను ప్రమాదం ముంచుకొస్తోంది. రోజు రోజుకు మిచాంగ్ తుఫాన్ ప్రభావం మరింత ముదురుతోంది. సముద్ర తీర ప్రాంతమైన ఉప్పాడలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సముద్ర మలలు ఎగిసిపడుతున్నాయి. ఇక దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయం భయంగా బ్రతుకుతున్నారు. ఏ క్షణానైనా గ్రామాల్లోకి నీరు వచ్చి కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఇక మరోవైపు కాకినాడ శివారు వాకలపూడి నుంచి తునిదాకా సముద్రం తీరం ఉంది. తీర ప్రాంతం అంతా కొట్టుకుపోయింది. తీర ప్రాంతమే కాకుండా చుట్టూ ఉన్న 12 గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. తాజా తుఫాను ప్రభావం ఇక్కడి వారిని వణికిస్తోంది. వెల్కమ్ టు హిట్ టీవీ. మరి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మీద తుఫాను ప్రభావం గంటగంటకి పెరుగుతా ఉంది. మరి ఉదయం నుంచి చూస్తుంటే దీని యొక్క ప్రభావం చాలా దారుణంగా ఉంది. మరి వాతావరణ శాఖ ఇది రోజు రోజుకు పెరుగుతుంది. 4, 5, 6 తారీఖుల్లో మరింత తుఫాను ఉగ్రరూపం దాల్చి మరి తీర ప్రాంత గ్రామాల్లో చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మనం ఉప్పాడ తీరాన్ని ఉన్నాం. మరి సముద్ర అలలు మీరు చూస్తూ ఉన్నారు, అలలు చాలా ఉగ్రరూపం దాస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉప్పాడ తీరం చుట్టుపక్కల 12 గ్రామాలు మరి మత్స్యకారులు నివసించే గ్రామాలు ఉన్నాయి. మరి ఇక్కడ మత్స్యకారులు అందరూ కూడా వేటకి వెళ్ళడం మానుకుని ఇళ్ల వద్దే కూర్చున్నారు. అలాగే ఆ గ్రామాల్లో కూడా ఉంపు గురే అవకాశం ఉంది. అలాగే ఉప్పాడ తీరం ఉన్నటువంటి ఈ రోడ్డు అంతా కూడా కోత గురైంది. మరి ప్రభుత్వం తాత్కాలిక చర్యలు చేశారు కానీ శాశ్వతంగా ఏమి చేయలేదు. ఏ క్షణానైనా తుఫాను ప్రభావం మరింత పెరిగితే, అలలు ఉధృతి ఇంకా పెరిగితే, ఎక్కడైనా ఏదైనా నష్టం జరిగితే మరి దీనికి గవర్నమెంట్ బాధ్యత వహించాల్సింది. నాయకులు బాధ్యత, అధికార పార్టీ నాయకులు బాధ్యత వహించాలని చెప్పేసి చుట్టుపక్కల తీర గ్రామాల ప్రజలు కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా తుఫాను ప్రభావం వల్ల ఏదైతే ఈ 12 గ్రామాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉపాధిని కోల్పోయి ఇళ్ల వద్ద ఉన్నారో వాళ్ళకు కూడా తగిన పరిహారం, జీవనోపాధి కల్పించామని కోరుతా ఉంటాం. అలాగే చూసుకుంటా ఉంటే మరి ఉప్పాడలోనే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 19 నియోజకవర్గాల్లో మరి సుమారుగా 4 లక్షల పైచి ఎకరాల్లో మరి వరి పంట సాగు అవుతూ ఉంది. మరి ఈ వరి పంటలో కూడా సుమారుగా 50% మాసుళ్ళైంది, 50% పంట ఎక్కడికక్కడ ఉంది, కొంత ధాన్యం తడుస్తుంది. అయితే అదృష్టవశాత్తు వర్షం అయితే లేదు కానీ విపరీతమైన గాలి ఇస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలో రైతులు హడావుడిగా ఉన్న ధాన్యాన్ని ఒప్పుడు చేసుకుని మాసం చేసుకుని పనిలో పడ్డారు. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.